ఓ కన్నడ సినిమా రిలీజ్ కు ముందు నుంచి మౌత్ రాక్ అయితే ఏర్పడింది సినిమా మామూలుగా ఉండదట అని బజన్ సొంతం చేసుకుని ప్రమోషన్ కూడా జరిగిపోయింది కన్నడలో సినిమా రిలీజ్ అయ్యింది భారీగా వసూళ్లు అయితే అందుకుంది హిందీలో రిలీజ్ అయ్యింది బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది తెలుగు వరకు వచ్చేసింది మరి కాంతార తెలుగులో బ్లాక్ బస్టర్ విజయం నమోదు చేసిందా లేదో తెలుసుకుందాం పదండి సినిమా గురించి మాట్లాడుకోవాలంటే 16 కోట్ల లిమిటెడ్ బడ్జెట్ తోని ఎంత గ్రాండ్ గా తీశారంటే ఆసామాసి విషయమైతే కాదని చెప్పాలి ఓ 100 కోట్ల అవుతాయని అనిపిస్తుంది సినిమా చూస్తుంటే స్టోరీ ఓ లైన్ లో చెప్పుకోవాలంటే ఓ ధనవంతుడైన రాజు తనకి అన్ని ఉంటాయి హ్యాపీనెస్ ఉండదు తన ఆనందం కోసం వెతుకులాటలో తనకు ఒక ఐడల్ దొరుకుతుంది అయితే అందులో తనకు కావాల్సింది ఉందని తెలుసుకొని రాజు తన ఆస్తిని మొత్తాన్ని ఇవ్వడానికి సిద్ధమై త్యాగం చేస్తారు అందులో ఒక దేవుడు ఉంటారు ఆ గ్రామంలోని మనుషులపై పోనడం కూడా జరుగుతుంది మాట్లాడుతారు అయితే ఈ గ్రామంలో ఓ ఒప్పందం కూడా ఉంటుంది ఆ ఒప్పందం మీరితే ఏం జరుగుతుంది అని తెలియాలంటే తప్పకుండా ఈ సినిమాను చూడాల్సింది సినిమా హైలైట్స్ గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా రిషబ్ శెట్టి గురించి మాట్లాడాలి ఈ సినిమా కోసం ఎంత చేయాలో అంత కూడా చేశారు చాలా కష్టపడ్డారని చెప్పాలి ఈ సినిమాకి స్టోరీ తనే అందించారు డైరెక్షన్ తనే చేశారు అదే విధంగా హీరో కూడా తనే రిషబ్ శెట్టి చెప్పే డైలాగ్స్ చేసే ఫైట్స్ అయితే టూ గుడ్ అని చెప్పాలి గూస్ బంప్స్ కాయల్ కామెడీ ఓవర్ గా అనిపించదు ప్రతి పాత్రకు కూడా కథను ఎంతో కొంత వెయిట్ అయితే ఉండటం కథను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతుంది ఫైట్స్ అయితే సినిమాకి మెయిన్ హైలైట్ కెమెరా వర్క్ అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి అజనీష్ లోకనాథ్ బీజియం ప్రతి సీన్ కి కూడా ప్రాణం పోశారు అంతేకాకుండా సస్పెన్స్ ని బాగా మెయింటైన్ చేశారని చెప్పాలి సినిమాటోగ్రఫీ అదిరిపోయింది ఓవరాల్ గా చెప్పుకోవాలంటే సినిమాలో వంక పెట్టే అంశాలు ఏమీ కనిపించలేదు కానీ రిషబ్ శెట్టి మాత్రం కనిపించారు స్టోరీ డైరెక్షన్ హీరోగా ఇరగదీశారని చెప్పాలి సినిమా కోసం ప్రాణం పెట్టేశారని చెప్పుకోవాలి ఒక మాటలో చెప్పుకోవాలంటే కాంతార సినిమాని తప్పకుండా చూడాల్సిందే ఈ సినిమాకి రేటింగ్ అయితే ఇవ్వడం లేదు తప్పకుండా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయమే నమోదు చేస్తుంది ఈ సినిమా మీరు కూడా చూసినట్లయితే కింద కామెంట్ చేయండి ఎలా ఉందో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీరు త్వరగా పొందాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి